భగవద్గీతా మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము మూడవ శ్లోకము పశ్చైతాం పాండు పుత్రానా మాచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమతా గురువుగారు నమస్కారం. ఒకసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు టీవీగా నిలబడి ఉన్న పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుని చూడండి. ఆయన ఎవరో కాదు, తమరి శిష్యుడే. తమరే అతనికి విలు విద్య నేర్పించాడు. తమరే దృష్టద్యుమ్నుని మహాబుద్ధిమంతుడు అని పొగిడేవారు. కానీ ఆచార్య, ఆయన మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడు అని మరిచిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సు చేసి దృష్టద్యుమ్నుని కుమారుడిగా పొందాడు. దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు, బుద్ధిమంతుడు అని ఉపేక్షిస్తారు? మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడని, మిమ్మల్ని చంపడానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారు? మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు. దుర్యోధన్ పక్షాన 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది. కానీ పాండవుల పక్షాన ధర్మము, ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మముంది. భీముడికి బాలుడిగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూచాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు, అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగితే సూది మనం మోపినంత కూడా ఇవ్వను అని అన్నాడు. ఇవన్నీ అధర్మాలని, అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు. అందుకే దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు. తమకంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతంలాగా కనబడుతూ ఉంది. అందుకే మహతీం చమూం అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు. మనలో కూడా ఎంత ఎక్కువ ధనం, ఆస్తి, పదవులు ఉంటే అంత అభద్రతాభావం ఉంటుంది. ముందు వెనుక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి భయపడతారు. ఏమీ లేనివాడు నిర్భయంగా, హాయిగా, కులాసాగా, ఒంటరిగా తిరుగుతాడు. అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతాభావం పోలేదు. దుర్యోధనుని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూచాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరిగానే దుష్టద్యుమ్నుని గురించి కూడా అడిగాననే అర్థం వచ్చేటట్టు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు. తరువాత శ్లోకము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబడుతుంది. మొత్తం భగవద్గీతలో ఉన్న అధ్యాయాలు, శ్లోకాలు అన్నీ వివరంగా సులభంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ ఆల్ సింబల్ క్లిక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ధన్యవాదాలు.